हैदराबाद के शमशाबाद इंटरनेशनल एयरपोर्ट पर 6 तैयारों को धमकी आमेज फोन कॉल्स मौसूल होने के बाद सिक्योरिटी को सख्त कर दिया गया। ये वाकया एक बड़े पैमाने पर तलाशी मुहिम का सबब बना, जिसमें मुख्तलिफ एयरलाइंस के 100 से ज्यादा तैयारों की जाँच की गई। ये धमकी आमेज फोन कॉल के बाद एयरपोर्ट के हुकाम ने फौरी तौर पर हिफाजती इकदामात किए। एयरपोर्ट पर सिक्योरिटी अमले को चौकस किया गया और मुसाफिरों की जांच के साथ साथ एयरपोर्ट की मुख्तलिफ जगहों की भी तलाशी ली जा रही है। वहीं हुकाम ने इस वाकये की तहकीकात शुरू कर दी है ताकि पता चलाया जा सके कि कॉल किसने किए और उनका मकसद क्या था। इस सूरत हाल में एयरपोर्ट की सिक्योरिटी मजीद बढ़ा दी गई है और मुसाफिरों को हिदायत दी गई है कि वो किसी भी शय या शख्स के बारे में फौरी इतला करें। మాకు గత వారం రోజుల నుంచి రెగ్యులర్గా మధ్యాహ్నం తర్వాత ఈ ఎయిర్పోర్ట్కు థ్రెట్ ట్విట్టర్లో ఈ థ్రెట్ అనేది పంపిస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక 8 కేసెస్ నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి నిన్న కూడా మనకు దగ్గర వాడు ఎయిర్ ఇండియా తర్వాత ఇండిగో దానికి సంబంధించి మనకు మన ఎయిర్పోర్ట్కు సంబంధించి ఇండిగోకి మనకు సంబంధించిన నిన్న 5 ఉన్నాయి, తర్వాత ఎయిర్ ఇండియా ఒకటి. దానికి సంబంధించి వాళ్ళందరూ కూడా ఈ దీంతో ఏంటంటే ఒక ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది, తర్వాత టైం అనేది వేస్ట్ అవుతుంది. పర్సనల్గా ప్రతి ఏదైతే థ్రెట్ వచ్చిందో దానికి సంబంధించిన ఫ్లైట్లు సపరేట్గా, అంటే ఆ పర్సన్స్ని కానీ తర్వాత లగేజ్ కానీ ఫ్లైట్ కానీ ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కేసులు నమోదు చేస్తున్నాం, దర్యాప్తు జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటివరకు 8 కేసెస్ నమోదైనాయి. ఇది స్పెషల్ టీమ్స్ కూడా దాని గురించి ఆ పర్సన్స్ కూడా ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. సార్ ఈరోజు ఎన్ని ఫ్లైట్లు లభ్యత కాల్ వచ్చింది సార్ ఈరోజు? నిన్న మనకు మొత్తం టోటల్ 72, దానికి 72 ఫ్లైట్స్ అతను పెట్టిన. అందులో మన కన్సర్న్ మన ఎయిర్పోర్ట్కి సంబంధించి 6 ఉన్నాయి. 6లో 5 ఇండిగో, 1 ఎయిర్ ఇండియా. ఓకే సార్.